కేసీఆర్ గారు మీ పాపం పండిపోయింది మీ అవినీతి ఆకాశాన్ని అంటుకుంది మీరు చేసిన మోసాలు కుళ్ళిత్తులు ద్రోహాలు దేవుని సన్నిధికి చేరుకుంది వందల సార్లు చెప్పాను ఈ 10 సంవత్సరాల్లో ఒక్కసారైనా విన్నారా 2009 లో రాజశేఖర్ రెడ్డి గారు వినలేదు ఇప్పుడేనా వినండి గద్దరన్న ఆత్మ దోషిస్తుంది మీ పాదాల దగ్గర గేట్ దగ్గర గంటలు నిలబడ్డాడు మిమ్మల్ని కలుద్దామని వందల మంది అమరవీరుల ఆత్మ దోషిస్తుంది ప్రాణం పెట్టాం మాకు న్యాయం జరగలేదు అని లక్షల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు లక్షల మంది నిరుద్యోగులు ఏడ్చుతుంటే ఒక్క పీస్ సమితి పెడదాం ఒక్క మంచి చేద్దామని వందల సార్లు కాల్ చేస్తే మీ నాయని నరసింహరెడ్డి అంటి వారు పేరు చెప్పను అందరూ చెప్తే కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు అని బైబిల్లో ఒక మాట రాసి ఉంది మీరు పూజలు చేసి యజ్ఞాలు చేసి హోమాలు చేసి నరమరిదానాలు చేసి లేదా సతీష్ కలవరి ఇంటర్కు పాస్టర్ దగ్గరికి మీ కొడుకెళ్ళి ఎన్ని చేసినా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని క్షమించడు మారు మనస్సు పొందిన ఎడల దేవుని క్షమాపణ ప్రభువా ఇదిగో ఇన్ని తప్పులు చేశాను ఇంతమంది కడుపులు కొట్టాను ఇంతమందికి మోసం చేశాను దైవజనుడైన మీ డాక్టర్ కేఆర్ పాల్ని చంపించాలని ప్రయత్నించాను అనిల్ రెడ్డితో కొట్టించాను సిరిసిల్లలో మారేరా మీరు ఇప్పటికైనా మారుతారా కేసీఆర్ కొడుకు కేటీఆర్కు నేను చెప్తున్నా ఇవన్నీ గ్రామాలద్దు దేవుని దగ్గర మార్పు చెందండి క్షమాపణ పొందండి వందల వేలు కోట్లు ఎక్కడ దాశారో తెలంగాణ ప్రజలకు తిరిగిచ్చేయండి లక్షల కోట్ల అవినీతి జరిగింది అందరికీ తెలుసు బయటికి తీసుకురండి రేవంత్ రెడ్డి సీఎం కొట్లాడుతున్నా సిబిఐ ఎంక్వైరీలు నేను లేకముందే ఎన్ని మోసాలు జరిగాయో తెలుసు కదా ఎక్కడెక్కడ జరిగాయో అవన్నీ కట్టించండి ఆఫీసర్లందరినీ విదేశాలకు పోకుండా బ్యాన్ చేయండి ప్రజల సొమ్ము దోపిడీని తిరిగి ప్రజలకు పంచండి కేసీఆర్ గారు ఇప్పుడే ఏం పట్టుకుపోతారు ఇప్పుడు పోతే మీరు అలెగ్జాండర్ ద గ్రేట్ ఖాళీ చేతులతో వచ్చాను ఖాళీ చేతులతో పంపించానని పంపించమన్నాడు ఏం పట్టుకుపోతారు మీరు మీ కుటుంబ సభ్యులు ఇంత అవినీత ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదని చెప్పాను ఒక్కసారైనా ఒక్క సమితి పెడదాం అప్పులు తీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారు రిజల్ట్ రాకముందే డిసెంబర్ 2 పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెడదాం సార్ మరలా శాంతి సమిట్లు పెడదాం ఇన్వెస్ట్మెంట్లు తీసుకొద్దాం ఒక్కసారైనా కేసీఆర్ కేటీఆర్ సరికదా హేళన చేయడువా ఒక ఛానల్లో 24వ తారీఖు నేను మీకు ఆఫర్ ఇస్తే రాధాకృష్ణ గారు మరోసారి ఇంటర్వ్యూ చేయండి మస్తు ఉంటుందని కేటీఆర్ నన్ను హేళన చేయడువా సర్వనాశం అయిపోక ముందే దేవుని వైపు తిరగండి లేదా దేవుని ఉగ్రతకు మీరు గురవుతారు ప్రాఫిట్ మస్ట్ స్పీక్ దావీదుకి ఇలాగే నాతాను కోపంతో సత్యాన్ని చెప్పాడు దావీదు తప్పైపోయిందని ఒప్పుకున్నాడు దేవుడు క్షమించాడు ఇప్పటికైనా మీ సత్యాలు ఒప్పుకోండి పాపాలు ఒప్పుకోండి దేవుని వైపు తిరగండి అహంకారం గర్వం తగ్గించండి పూజలు పునస్కారాలు మిమ్మల్ని రక్షించు దేవుడు మిమ్మల్ని క్షమించాలంటే క్షమాపణ చెప్పండి బాహ్యంగా లేదా దేవునికి కోపానికి గురవుతారు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి చిత్తశుద్ధంగా మీడియా అందరికీ ప్రచురించండి మరలా ఎలాంటి తప్పులు ఇంకా రాజకీయ నాయకులు చేయకుండా కనీసం మంచి చూపించండి థ్యాంక్ యూ వెరీ మచ్